దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరున్న స్థలంలో తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడా, సర్వశక్తిమంతుడైన మా యేసయ్య, మా శ్రమలో, మా శోధనలో, మా ఇరుకుల్లో, మా ఇబ్బందుల్లో మాకు తోడై ఉండే మా గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని విడిపించగల దేవునికి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చొప్పున కనికరించి ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి వారి జీవితంలో ఒక నూతన కార్యం జరిగించండి. చెప్పబడుతున్న ఈ మాటలు ప్రతి వారి హృదయంలో ఫలించి అభివృద్ధి చెందినట్లుగా కూడా మీరు అనుగ్రహించండి. మా సొంత మాటలు కాకుండా మీ వాక్యములో నుండి మీ ఆత్మ ద్వారా మీ ప్రజలకు అవసరమైన విషయాలు మీరు బోధించి మహిమ పొందండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని గొప్ప నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈరోజున అనేక మంది అనేక రకాలైన సమస్యలతో ఉంటూ ఉన్నారు. చెప్పుకోలేని, ఎవరికి చెప్పుకోవాలో తెలియక నలిగిపోతున్న వారికే ఈరోజు ఇది ప్యూర్లీ, పూర్తిగా చెప్పాలంటే వ్యక్తిగత విషయం అన్నమాట. మనం వ్యక్తిగతంగా అనుభవించే ప్రతి సమస్యకు దేవుని దగ్గర ఎలా మనం దేవుని సంధించాలి, దేవునితో ఎలా మనం సహవాసం చేయాలి, ఏ విషయంలో వెళ్ళొచ్చు దేవుని దగ్గరికి అనే విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. మీ యొక్క మనస్సుని దేవుని వాక్యం మీద పెట్టి కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4:6 చదివి ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 దేనిని గూర్చియో చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అపొస్తలుడైన పౌలు గారు ప్రతి వ్యక్తిని గురించి ఒక మంచి మాట ఇక్కడ తెలియపరిచారు. దేనిని గురించియో చింతపడకండి. దేనిని గురించి చింతపడొద్దంటే మనకి ఈ రోజున ప్రతి దాని గురించి చింతే, ప్రతి విషయం చింతే. ఈరోజు ఎలా గడుస్తుంది, ఈరోజు నేనేం చేయాలి, ప్రతి దాని గురించి చింతపడుతున్నారు. దేని గురించి చింతపడొద్దని బైబుల్ చెప్తుంది. అగ్నిగుండం ముందు నిలబడినటువంటి షడ్రకు, మేషకు, అభిజ్ఞలు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదని వారు ఎంతో ధైర్యంగా చెప్పారు. ప్రభును సేవించినటువంటి బిడ్డలు దేవుడున్నాడనేటువంటి ధైర్యంతో ఏ చింత దిగులు లేకుండా ఉన్నారు. కానీ వాళ్ళ దేవుణ్ణి నమ్ముకొని కూడా మన దైవ బిడ్డలు అనేక మంది చింతపడుతూ కృంగిపోతూ ఉంటారు. అటువంటి వారికి నేను ఇచ్చే ధైర్యం, వాక్యం ఇస్తున్న ధైర్యం ఏంటంటే, దేనిని గురించి చింతపడకండి. కానీ మరి చింతపడొద్దు అంటున్నారు, కానీ మరి ఏం చేయాలండి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. మనం విన్నవించుకోవడానికి, మనం తెలియజెప్పుకోవడానికి, మన బాధ పంచుకోవడానికి మనకు ఎవరున్నారు అని ఎప్పుడైనా మీకు అనిపిస్తే ఈ వాక్యాన్ని మీరు గుర్తు చేసుకోండి. ప్రతి విషయాన్ని గురించి ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ఈరోజు నా ఎవరికి చెప్పుకోవాలి, నా సమస్యకు ఎవరు జవాబిస్తారు అని నువ్వు ఆలోచిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఇక్కడ వాక్యం చెప్తుంది, మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. దేనిని గురించి విన్నవించాలనుకుంటున్నారు? మీ చింతన గురిచా, మీ దిగుళ్ళ, ఇబ్బందుల, సమస్యల, కరువ, కష్టమా, ఇరుక, ఇబ్బంది, ఏదైనా సరే మీ విన్నపం ఏదైనా సరే దేవునికి తెలియచేయండి. ప్రతి విషయంలో కూడా అది భార్యాభర్తల మధ్యలో కావచ్చు, తల్లి బిడ్డల మధ్యలో కావచ్చు, ఇరుగు పొరుగు వారి మధ్యలో కావచ్చు, తోటి సహోదరుల మధ్యలో కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, యజమానికి, పనిచేసే దాసునికి కావచ్చు, ఎవరు ఏ విషయమైనా సరే ప్రతి విషయాన్ని గురించి ఏది నిన్ను చింతపరుస్తుందో, ఏ విషయంలో మీరు చింతపడుతూ బాధపడుతూ నలిగిపోతున్నారో ఆ విషయాలన్నీ కూడా దేన్ని గురించి చింతపడొద్దు. కానీ ప్రతి విషయం దేవుని దగ్గర తీసుకురండి. ప్రతి విషయం దేవునికి విన్నవించుకుందాం. ఎందుకంటే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు వారు కానీ, అంతకుముందు పూర్వం ఉన్నటువంటి భక్తులు కానీ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వీరందరూ కూడా వారికి ఏ సమస్య వచ్చినా అన్నిటికంటే శ్రేష్టంగా మనం చెప్పుకునే దైవజనుడు మోషే, వారు కూడా వారికి వచ్చినటువంటి పరిస్థితులు, ప్రతికూలతల మధ్యలో వారు దేవునికి విన్నవించుకున్నారు.
ఎప్పుడైతే వారు దేవునికి విన్నవించుకున్నారో దేవుని యొక్క సమాధానం ఎంత అద్భుతంగా ఉంటుందంటే జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అని కింద వచనంలో రాయబడి ఉంటుంది. దేవుని జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయాలకి మీ తలంపులకి కావలి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు మన జ్ఞానమునకు మించిన సమాధానం ఆన్సర్ దేవుడు మనకిస్తాడు. మన ఇబ్బందుల్లో కానీ, మన సమస్యల్లో కానీ, మన చింతలన్నింటిలో కూడా మనం దేవునికి విన్నవించుకుందాం. ఏ విషయాలు విన్నవించుకోవచ్చు, ఏ విషయాలు విన్నవించుకోవచ్చు అంటే చూద్దాం. ఒకసారి మార్కు సువార్తలోకి వెళ్తే, మార్కు సువార్తలో 14:36 సువార్తలన్నింటిలో కూడా ఈ విషయాలు ఉండొచ్చు. మార్కు సువార్త 14:36 నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యం, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. 35 కూడా చదువుతాను. కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యం, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. చూడండి, యేసుప్రభు వారు తనని మరి కాసేపట్లో బంధించడానికి వారు వస్తున్నారు. తాను బంధించబడతాడు. తనని అప్పగించేవాడు ఆ రొట్టె పట్టుకొని వెళ్ళిపోయాడు యూదా. అతడు వెంట రాణు వారిని వెంట పెట్టుకొని వస్తాడు. ఈ సంగతులన్నీ గ్రహించిన యేసయ్య ఆ రాత్రి గెత్సెమన తోటలో దూరంగా వెళ్ళి శిష్యులందరూ చూడబెట్టి తనకిష్టమైన వారి దగ్గర పెట్టుకొని వారిని కూడా అక్కడ విడిచి ఒంటరిగా వెళ్ళి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. నాయనా తండ్రి, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే జరిగించు. అంటే తనకి మహావేదన కలిగిన సమయంలో తను ఎదుర్కోబోతున్నటువంటి ఆ అవమానకరమైనటువంటి సిలువ, ఆ బాధాకరమైనటువంటి సిలువ ఆయన తలంచుకున్నప్పుడు శరీరరీతిగా శరీరంలో ఉన్నాడు గనక శరీర ప్రకారం ఆయన వేదన పడుతూ నలిగిపోతూ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి ఈ గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించు. ప్రియులారా, ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, కొన్నిసార్లు మనం కొన్ని తప్పించుకోలేని బాధ్యతలు బరువులు మన మీదకి వస్తూ ఉంటాయి. మనం తప్పించుకోలేని పరిస్థితులు మనకు వస్తాయి. ఈ కష్టం ఎవరు తీస్తారు, ఈ పరిస్థితులను తప్పించుకోలేకపోతున్నాం, ఇందులో ఇరుక్కుపోయాం అనిపిస్తుందేమో. అయితే యేసుక్రీస్తు వారిలాగా మనం తండ్రికి మనవి చేద్దాం. తండ్రి నాయనా, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు. చూడండి, ఆ శ్రమ యేసయ్య అనుభవించాడు. ఆ గిన్నె తొలగించబడలేదు, కానీ ఆ శ్రమలోనికి ఆయన వెళ్ళాడు, అవమానం పొందాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి కూడా చేయబడ్డాడు. కానీ దానిని 3వ దినమందు ఒక గొప్ప విజయంగా తండ్రి మార్చాడు. ఎవరూ ఊహించని విధంగా, ఎవరికీ తెలియని విధంగా మరణము గెలిచి 3వ దినమందు సమాధిలో నుంచి యేసుక్రీస్తు వారు బయటికి వచ్చారు. ఇప్పుడు ఆయనకి ఆ వేదన, గాయాలు, అవమానాలు లేవు. ఆయన ఇప్పుడు విజయం పొందినవాడు, జయశాలిగా, విజయశీలుడుగా యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడుగా ఉన్నాడు. నేటికి ఆయన సజీవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం చేసే ప్రార్థన ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, యేసుక్రీస్తు వారు చేసిన ఆ ప్రార్థన కొన్ని రోజుల్లోనే గొప్ప జవాబునిచ్చింది. ఆ గిన్నె తొలగిపోలేదు, కానీ దేవుడు ఆ పడిన శ్రమని గొప్ప విజయంగా మార్చేశాడు. కాబట్టి ఎలాంటి నువ్వు తప్పించుకోలేని పరిస్థితి నీ ముందుంది, ఈ సమస్య నుండి నేను ఎట్లా బయటపడతాను, ఇది నేనే అనుభవించాలి, వేరెవరు దీన్ని పంచుకునేది కూడా కాదు, సిలువ ఎవరు పంచుకునేది కాదు, యేసుక్రీస్తు వారు మాత్రమే అనుభవించాలి. ఒకవేళ అదే పంచుకోవడానికి అక్కడ బోల్డ్ మంది ఉన్నారు. అంతకుముందే పేతురు అన్నాడు, అయ్యా నీకోసం చావాల్సి వచ్చిన నేను సిద్ధంగా ఉంటానని. ఆయన కోసం చనిపోవడానికి కూడా చాలామంది రెడీ అయ్యారు, కానీ ఆ గిన్నె ఆయనే అనుభవించాలి. అవును ప్రియులారా, కొన్నిసార్లు మనమే భరించాల్సిన బాధ్యతలు ఉంటాయి, మనమే మోయాల్సిన కాడి ఉంటుంది, మనమే చేయవలసినటువంటి, మనమే నలిగిపోవలసిన పరిస్థితులు వస్తాయి. ఏం పర్వాలేదు, తండ్రికి మనవి చేయండి, తండ్రి ఈ గిన్నె నా నుండి తొలగించండి. ఎస్, నువ్వు నలిగిపోతున్న శ్రమల మధ్యలో నుంచి, చనిపోయినా సమాధి చేయబడినా సరే 3వ దినమందు యేసుక్రీస్తులు లేపినట్టు ఒకరోజున నీ మరణ పరడక నుంచి, నీ అవమానకరమైన స్థితులన్నింటిలోంచి కూడా విజయోత్సవంతో లేపే దేవుడు మన దేవుడు. కనుక యేసయ్య అందుకే ఆ రాత్రి తండ్రికి మనవి చేస్తున్నాడు. శిష్యులతో చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. నా కోసం ఒక గడి అయినా మీరు మెలకుగా ప్రార్థన చేయలేరా అని యేసయ్య వారిని ఒక రకంగా చూస్తే బతిలాడుకున్నట్లుగా అనిపిస్తుంది. అంటే తన బాధ పంచుకోవడానికి తన శిష్యులు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి, వాళ్ళకి అది అర్థం కావట్లేదు. అవును, కొన్ని సమస్యలు మనకే అర్థమవుతాయి. అలాగని పక్కన వాళ్ళు మనమేం అనక్కర్లా, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు, నా బాధ ఎవరు పంచుకునేవాడు లేరు అనుకోకర్లా. దేవుడు ఉన్నాడు, నీ బాధను అర్థం చేసుకొని, నీ కష్టాన్ని అర్థం చేసుకొని, నీ సమస్యను విజయంగా మార్చే దేవునికి
మనవి చేసి చూడు, గొప్ప విజయాన్ని చూస్తావు. రెండవది చూస్తే కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, గొప్ప సేవకుడు, దైవజనుడు, అపొస్తలుడు పౌలు గారికి వచ్చినటువంటి సమస్యలు కొరింథీ పత్రికలో ఇలా పంచుకుంటున్నారని చూద్దాం. రెండవ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. గొప్ప సేవ చేసినటువంటి అపొస్తలుడు, ఆయన శరీరానికి తాకించిన నడికట్లు, చేతికొట్లు అంటే కర్చీపులు తీసుకెళ్లి రోగుల మీద ఉంచితే స్వస్థత వచ్చింది, చెరసాల పునాదులు కదిలిపోయి ఎక్కడ బంధకాలు అక్కడ ఊడిపడిపోయేటట్లు చేయగలిగిన ప్రార్థన జీవితం కలిగిన, సాక్ష్యం కలిగిన అపొస్తలుడు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నా శరీరంలో కూడా ఒక ముళ్ళు ఉంది అంటున్నాడు. అవును, ప్రతి వారికి ఏదో ఒక బలహీనత, ఏదో సమస్య శరీరంలోనో కుటుంబంలోనో ఏదో పక్కన ముళ్ళులాగా గుచ్చుకుంటూ ఉంటుంది. ఆ ముళ్ళు తీసేయాలని ఆయన ముమ్మారు 3వ ఆకాశానికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. మనమన్న భూమి మీద ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఈయన అపొస్తలుడు, అత్యధికమైన ప్రత్యక్షతలు కలిగిన వాడు కనుక ఆయన ఏకంగా 3వ ఆకాశానికి వెళ్ళి మనవి చేశాడంట. అయ్యా, ఆ ముళ్ళు తీసేయమంటే ప్రభు ఏమన్నారు తెలుసా? కింద వచ్చిన రాయబడి ఉంటుంది, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును, స్తోత్రం కలుగునుగాక. అందుకు దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు సరిపోతుంది లేవయ్యా, ఆ ముళ్ళుంటే ఉన్నాయి ఒక పక్కన అన్నట్టుగా చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే ప్రియులారా, ఈ రోజున మనం అనుభవించే పరిస్థితులు చూసినప్పుడు నాకెందుకు ఇలా జరిగింది, అన్నీ బాగానే ఉన్నాయి, ఇదిగో ఇదేంటి నన్ను ఇలా బాధ పెడుతుంది, ఈ సమస్య నన్ను ఇలా ఇబ్బంది పెడుతుంది, నాకెందుకు ఈ ముళ్ళు, ఇది కూడా లేకపోతే నేను ఎంతో హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నావేమో, కానీ అది దేవుడు ఒక పక్కన ఉంచాడు. పౌలు గారికి ఒక ముళ్ళులాగా ఈ రోజున ప్రతి వారికి ఏదో పక్కన ఏదో ఒకటి గుచ్చుకుంటూ ఉంటుంది. నో ప్రాబ్లం, నలిగిపోవద్దు, కృంగిపోవద్దు. దేవుడు అంటున్నారు, నా కృప నీకు చాలంతే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా కృప నీకు చాలు, అవును, ఏసై కృప మనకుంటే ఏ ముళ్ళు, ఏ బలహీనత, ఒక రకంగా చెప్పాలంటే విశ్లేషకులు అది ఇలా వర్ణిస్తారు, ఆయనకు దర్శనం కలిగినప్పుడు 2 కళ్ళు కూడా పోయినాయి. ఆ 2 కళ్ళు పోయిన తర్వాత ప్రార్థన చేయగా పొరల వంటివి రాలి, చూపు అయితే వచ్చింది, కానీ ఆ కంటి జబ్బు గలతి పత్రికలో గలతీలతో పంచుకుంటాడు, నా కోసం మీరు మీ కళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు అని. అంటే ఆయన కళ్ళు ఆయన ఇబ్బంది పెడుతున్నాయి అనేది ఒక కొంతమంది విశ్లేషణ. ఆ కళ్ళ జబ్బు వలన ఎప్పుడు నీరు గారిపోవటమో లేకపోతే ఆ మంటలు పెట్టడమో గుచ్చుకున్నట్టుగా ఉండటమో, ఇట్లా ఒక విధంగా ఆయన ఆ కంటి చూపు వలన చాలా ఇబ్బంది పడేవారు అనేది ఒక విశ్లేషకులు చెప్పే మాట. ఏదేమైనప్పటికీ అది కంటి జబ్బు కావచ్చు, తిమోతికి కడుపులో జబ్బు అన్నాడు కాబట్టి ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ముళ్ళు, ఏదో ఒకటి ఇబ్బంది పెడతా ఉంటుంది. పర్లేదు, దేవుడు అంటున్నాడు అది ఉంటే ఉన్నాయి, నా కృప నీకు చాలు అంటున్నాడు. మరి ఈ ముళ్ళుండటం వలన పౌలు గారు సేవ ఏమైనా చేయకుండా మానేశాడా? పౌలు గారు వాళ్ళ దేవుడి కార్యాలయం జరగకుండా మానియా? సంఘాలు ఏమైనా కట్టబడకుండా మానియా? అంటే లేదు, ఆ ముళ్ళు అలా ఉంది, దేవుని సేవ జరుగుతూనే ఉంది, ఆయన తన స్వార్థ యాత్రను సాగిస్తూనే ఉన్నాడు, సముద్రాల్లో ప్రయాణం చేస్తున్నాడు, ఎడారుల్లో ప్రయాణం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఏ శోధనకరమైన పరిస్థితులు ఎదురైనా ఏమాత్రం కూడా వెనుకంజి వేయకుండా అద్భుతమైన సేవ జరిగించి ప్రభువు కోసం తన ప్రాణాన్ని అర్పించిన అపొస్తలుడిగా మనం ఆయన చూస్తున్నాం. కనుక ప్రియులారా, నీకే ముళ్ళున్నా సరే దేవుని దగ్గర మనవి చేయి, దేవుడు తన కృపనిస్తాడు. తన కృప ద్వారా మనకు ఏదో ఒక విధంగా ఉపశమనం, నెమ్మది, ఆదరణ కలిగి మనం దేవుని పని చేయడానికి ధైర్యం, దేవుని సేవలో కొనసాగటానికి, విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగటానికి కావలసిన కృప మనకి ఇవ్వబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇప్పటికైనా మీరు ఎవరైనా నాకు ఈ ముళ్ళు ఏంటి, నాకు ఈ సమస్య ఏంటి అనుకుంటున్నారేమో, ఏం పర్వాలేదు, దాని గురించి కూడా మనవి చేయండి, దేవుడు మీ కృపనిస్తాడు. తర్వాత విషయం చూస్తే మరొక విషయం 12వ అధ్యాయంలోనే ఉంది, 9 నుండి చూస్తే 9వ వచనం చదువుదాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తం విశేషముగా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుతును. 10వ వచనం, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. మరొక విషయం చూస్తే బలహీనతలు, ముళ్ళేమో శరీరంలో ఉంది, బలహీనతలు అంటే మన బలాన్ని ఎప్పటికప్పుడు హరించేసేదే బలహీనత.
అది మన వల్ల కావచ్చు, పక్కన వాళ్ళ వల్ల కావచ్చు, పిల్లల వల్ల కావచ్చు, భార్య వల్ల, స్త్రీలకైతే భర్త వల్ల, లేకపోతే పురుషులకైతే భార్య వల్ల, ఏదో ఎక్కడో చోట ఏదో ఒక విధంగా బలహీనతలు. ఎలాంటి బలహీనతలు? నిందలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, హింసలు, ఉపద్రవాలు, బలహీన పరిస్థితులు. ఒక మాట అన్నా సరే మన మనసు బల చివుక్కు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. కొన్నిసార్లు మనం ఒక మాట చేత బాధపడిపోతూ ఉంటాం, జీవితాంతం బాధపడే మాటలు కొన్ని వస్తూ ఉంటాయి. అయితే బలహీనత ఎటువంటిదైనా సరే, పౌలు గారు అంటున్నారు, నా బలహీనత ఎందుకు నేను సంతోషపడుతున్నాను, ఎందుకంటే నా బలహీనతలో నా దేవుని శక్తి నన్ను పరిపూర్ణం చేస్తుంది. అవును ప్రియులారా, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు అంటున్నాడు ఇక్కడ. నిజమే కదా? మరి ఒకసారి ఆలోచించండి, మన బలహీనతను చూసి కృంగిపోదామా? నా బలహీన సమయంలో ప్రభు యొక్క శక్తిని పొంది వాటిని జయించుకుంటూ ముందుకెళ్దామా? ఎప్పుడు నువ్వు బలహీనుడు అవుతున్నావో, ఏది నేను బలహీనపరుస్తుందో, ఆ బలహీనత విషయంలో దేవుని దగ్గర మనవి చేయండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి, దేవుని దగ్గర విన్నవించుకుందాం. అయ్యా, నాకు ఈ బలహీనత నన్ను అడుగు ముందుకు వేయకుండా చేస్తుంది, నన్ను నిందించే నిందలు, నాకు వస్తున్నటువంటి అవమానాలు నన్ను అడుగు ముందుకు వేయకుండా చేస్తున్నాయి. నా సేవా పరిచర్యలో, వ్యక్తిగత జీవితంలో నేను చాలా విషయాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను, దేవునికి విన్నవించుకున్నాను, దేవా ఏంటి పరిస్థితి, నేను ఏం చేయమంటారు ఈ పరిస్థితిలో, నాకు మీరు తప్ప వేరే వాళ్ళు ఎవరు జవాబు చెప్పలేరు. అటువంటి సమయంలో దేవుడు నాకు చక్కని జవాబు ఇచ్చి ఒక మాట అన్నారు, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు తలకాయించుకొని వెళ్ళిపో, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. అట్లాగే ఆశ్చర్యంగా దేవుడు వాళ్ళ సంగతి దేవుడు చూసుకున్నాడు. ఈరోజున బలహీనపరిచిన వారే బలంగా మారారు. కాబట్టి ప్రియులరా, పౌలు గారిల వలె మనం కూడా, అపోస్తలుడైన పౌలు బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవాలలో కూడా ఆయన సంతోషించడానికి కారణం ఏంటంటే, తన బలహీనపరిచే ప్రతి సమయంలో ఏదైతే తన బలహీనపరుస్తుందో ఆ సమయాలన్నింటిలో దేవుని నుండి శక్తి పొందుతున్నాడు. అంటే దేవా విన్నవించుకుంటున్నాడు దేవునికి, ప్రభు ఇప్పుడు ఈ సమయంలో నీ శక్తి నాకు అవసరం, ప్రభు ఈ సమయంలో నీ కృప నాకు అవసరం, ఈ సమయంలో నువ్వు నన్ను బలపరచాలి అని దేవుని దగ్గర విన్నవించుకుంటున్నాడు. ప్రభు ఆయన బలపరుస్తున్నాడు. బలహీనుడైన ఈయన పని అయిపోయింది అనుకున్న సమయంలోనే మళ్ళా రెట్టింపు బలంతో వెళ్ళి అక్కడే సేవ జరిగించి సువార్త కడుతున్నాడు, సంఘాలు కడుతున్నాడు. కాబట్టి మరి ఈ విషయాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన బలహీనతల్లో కూడా మనం దేవుని దగ్గర మనం చేసుకుందాం. మన బలహీనతలు ఏవో విన్నవించుకుందాం దేవునికి. ఎవరికి చెప్పుకోనే కాదు ఇవి. కొన్నిసార్లు మనకు వచ్చిన సమస్యలు ఎవరికైనా చెబితే, ఇదేంటి ఈయన చెబుతున్నాడు అనిపిస్తుంది, ఎదుటివాళ్ళు నవ్వుకుంటారు. కానీ ఆ బాధ ఏంటో, ఆ పడుతున్న సమస్య ఏంటో నీకు, ఎవరు పడేవాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఎవరు అర్థం చేసుకోలేదని నువ్వేం కృంగిపోకుండా, నీ బలహీనతలు, నేను బలహీనపరిచే పరిస్థితులు కూడా దేవుని దగ్గర మనవి చేసుకుందాం, అంతే విన్నవించుకుందాం. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్పినట్లుగా ఆయనకి మన విన్నపాలు దేవునికి తెలియపరుద్దాం. ఓ నేను గంటలు మోకరించి ఏడుస్తూ కూర్చోమని చెప్పట్లా, విన్నపం జస్ట్, దేవా నాకు ఈ సమస్య వచ్చింది చెప్పుకుంటాం కదా. ఏదైనా ప్రాబ్లం వస్తే పై ఆఫీసర్కి చెప్పుకున్నట్టు, లేకపోతే ఏదో కంప్లైంట్ వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళకి చెప్పుకున్నట్టు, లేదా ఏదైనా సమస్య ఉంటే కోర్టులో చెప్పుకున్నట్టు, ఇట్లాగే ఈ కోర్టులు పోలీసుల కంటే కూడా దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని దగ్గర మనవి చేసుకుందాం. దేవుడు ఆశ్చర్యకరమైన జవాబిచ్చి ఆయన శక్తి చేత మిమ్మల్ని బలపరుస్తారు. తర్వాత కొంచెం ముందుకెళ్దాం. కీర్తనకారుడు ఇలా అంటున్నాడు 142 కీర్తనలో 2, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను, నాలో నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు, నా కుడిపక్క నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను, ఆశ్రయమేదియో నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడు వాడు ఒకడునూ లేడు, యెహోవా నీకే నేను మొరపెడుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను అంటున్నాడు. దావీదు గుహలో ఉన్నప్పుడు అని ఉంది ఇక్కడ, అంటే సౌలు తరుముతూ ఉన్నప్పుడు, సౌలు చేత తరమబడుతూ ఆయన గుహలో దాక్కుంటాడు. సౌలు సైన్యం అదే కొండ దగ్గర మోహరిస్తుంది వచ్చి, ఆ రాత్రి అక్కడ విడిది చేస్తారు. మరి అటువంటి సమయంలో చూడండి, తన పక్షంగా ఎవరూ లేరు. ఎటు చూసినా తనను పట్టుకోవాలని వచ్చిన ఆశ్రయదుర్గమేది లేదు. వారు చుట్టూ పనిన వలలో వాళ్ళ మనుషులే, సౌలు మనుషులు ఎటు చూసినా. అటువంటి పరిస్థితుల్లో
దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడంటే, బహు వినయముగా ఆయన సన్నిధిని మొరపెడుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో తెలియజెప్పుకొనుచున్నాను. అవును ప్రియులారా, మనకి కలిగి బాధ కలిగినప్పుడు, మన చుట్టూ మనకు ఎవరూ లేరు అనిపించినప్పుడు, ఎటు చూసినా శత్రువులే, మనల్ని గుర్చినటువంటి వ్యతిరేక విషయాలు చెప్పేవాళ్ళు, చెడు సమాచారాలు అందించి ఇదిగో దావీదు పలానా చోట ఉన్నాడు పట్టుకోమని సౌలు కబురు పంపించేవాళ్ళు. దావీదును పట్టుకోవడానికి ఏ రకంగా పట్టుకోవాలని అన్ని రకాలైనటువంటి ఉరి వడ్డాడు అంటున్నాడు ఇక్కడ. అన్ని రకాలైనటువంటి వల పన్నినట్టుగా చుట్టూ దావీదుకి సమస్యలు చుట్టుముట్టినప్పుడు తనకు కలిగిన బాధలో, తనకు కలిగినటువంటి శ్రమలో దావీదు ఏం చేస్తున్నాడంటే, బహు వినయముగా దేవుని సన్నిధిలో నాకు కలిగిన బాధని ఆయన సన్నిధిలో తెలియజెప్పుకొనుచున్నాను. నిజమే ప్రియులారా, మనకు కలిగిన బాధలో మనం కూర్చొని ఏడుస్తేనో, బాధపడుతూ కూర్చుంటేనో మన సమస్యలు ఎవరో తీర్చరు. కానీ దేవునికి ప్రార్థన చేస్తే, బహు వినయంగా దేవునికి మనం మనవి చేసుకుంటే ఆశ్చర్యంగా దేవుడు జవాబిస్తాడు. అలాగే సౌలు చేతిలోంచి దావీదుని దేవుడు ఎంత ఆశ్చర్యంగా తప్పించాడో మన అందరికీ తెలుసు. ఆయన సొంత కుమారుడు యోనాతాను ద్వారా కొన్నిసార్లు తప్పించాడు, కొన్నిసార్లు ఫిలిస్తీన్ల సైన్యం రావడం వలన దావీదు తప్పించుకొని పారిపోతాడు. ఇట్లా అనేక సందర్భాల్లో దేవుడు దావీదుని సౌలు చేతిలోంచి తప్పించి సౌలు కుటుంబం కంటే దావీదు కుటుంబాన్ని అత్యధికంగా బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మరొక బాధాకరమైన పరిస్థితుల్లో బైబిల్ గ్రంథంలో మరొక స్త్రీ, మనందరికీ తెలిసిన గొప్ప సంగతి, మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 9 నుండి, సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో 9వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుతున్నాను. వారు షిహ్లోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ దాసురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసి నీడల వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నటికి నీ రానియక వాడుకు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవా వాకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనిను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. 20వ వచనం చూస్తే, గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాను మొక్కుకొని వీని అడిగి తిని అని అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. ఈ హన్నా గురించినటువంటి సంగతుల గురించి పెద్దగా మనం వివరించుకోక్కర్లేదు. ఆమెకు తనకు చాలా సంవత్సరాలు పిల్లలు లేని పరిస్థితుల్లో ఆమె చాలా బాధ అనుభవించింది. ఆ బాధ నా స్నేహితుడు ఒక ఆయన అంటాడు, పిల్లలు లేని బాధ అది నిజంగా ఎవరూ చెప్పుకోలేని బాధ, అది నరకం అన్నాడు ఒక ఆయన. కాబట్టి మరి నిజంగా అట్లా నలిగిపోతున్న ప్రియులందరికీ నేను చెప్పే మనవి ఏంటంటే, మిమ్మల్ని నిజంగా బాధ పెడుతున్న విషయం ఇదే అయితే, ఈ సమయంలో ప్రభువును బట్టి నేను మీకు ధైర్యంగా చెప్తున్నాను, హన్నా వలె మీ విన్నపం దేవునికి తెలియచేయండి. ప్రభువా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని 127వ కీర్తనలో మనం చదువుతాం. కనుక ప్రియులారా, హన్నా తన కలిగిన బాధను బట్టి భర్తను అడిగింది, ఎవరిని అడిగినా ఎవరూ ఏం చేయలేకపోయారు. కానీ చివరికి వచ్చి దేవుని సందులో తన హృదయాన్ని కృమ్మరించుకున్నట్లుగా మనం చూస్తాం. తన బాధంతా, తన కలిగినటువంటి కష్టమంతా, తన కలిగిన శ్రమంతా దేవుని దగ్గర మనవి చేసుకున్నప్పుడు 20వ వచనంలో చదివాం కదా, ఆమె అక్కడి నుంచి సమాధానంగా వెళ్ళిపోయింది. మరుసటి సంవత్సరానికి దేవుడు ఆమె గర్భం ధరించి కుమారుని కానీ అతనికి సమూయేలు పేరు పెట్టి అతను పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి దేవుని మందిరంలో అప్పచెప్పింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను బాధ పెట్టే విషయం ఏదైనా ఉన్నట్లయితే, నువ్వు దేని విషయంలో శ్రమ పడుతున్నావో ఆ శ్రమంతా కూడా తొలగించి నీ నోటి నిండా నవ్వుంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ మనవి ఏంటో దేవునికి తెలియచేయి, నీ ప్రార్థన ఏంటో దేవునికి తెలియపరచు, దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. చివరిగా చూస్తే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూస్తే 26వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తున్నారు ఈ ప్రార్థన విషయాల గురించి. రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు, ఎలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రియులారా, యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. అంటే కొన్నిసార్లు మనం ఎలా మనవి చేసుకోవాలో కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎలా ప్రార్థన చేయాలండి, ఎలా ప్రార్థన చేయాలి, నన్ను అడుగుతూ ఉంటారు, మీరు ఎలా ప్రార్థన చేస్తారు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు,
ఈ ప్రార్థన అనే దానికి ఇంత సమయం అనేవి లేదు నాకు తెలిసి బైబిల్లో. కానీ వారి వారి అనుభవాలను బట్టి భక్తులు అనుసరించిన విధానాలు చూస్తే దావీదు భక్తులు లాంటి వారు ఏమంటారంటే, నా దేవునికి నేను మనవి చేయడానికి రాత్రి జాము ఎందు మేలుకొని వాడని అంటాడు. యేసుక్రీస్తు వారిని చూస్తే రాత్రంతా ప్రార్థన చేసి పగలంతా సువార్త ప్రకటించారంటారు. పౌలు భక్తుడిని చూస్తే శ్రమలు గాయాలు దెబ్బలతో ఉండి కీర్తనలతో ప్రార్థన చేశాడు, చెరసాల పునాదులు కదిలిపోయినాయి. ఇట్లా ఒక్కొక్కరితో ఒక్కొక్క అనుభవం. దానియేలు భక్తులు లాంటి వారు చూస్తే దినమునకు ముమ్మారు యెరూషలేము వైపుకు తన కిటికీ తలుపులు తెరిచి యెరూషలేము కోసం ముమ్మారు విజ్ఞాపనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనం ఎలా చేసాము ఎంత చేసామనే దానికంటే మనం మనవి చేసుకోవడం ముఖ్యం. అది ఎలా చేయాలి ఎంతవరకు చేయాలి అనేది మాత్రం దేవుడు తన ఆత్మ ద్వారా నడిపిస్తాడని ఇక్కడ పౌలు గారు స్పష్టం చేస్తున్నారు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడతారు. అంటే మనం ఎలా ప్రార్థన చేసుకోవాలో, ఎలా మనవి చేసుకోవాలో, ఏ విషయాన్ని గురించి ఎలా మొరపెట్టుకోవాలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడతాడు. కనుక పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వండి, ఆత్మ ద్వారా ప్రార్థన చేయండి. ఆయన ఉచ్చరింపశక్యంగాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడని ఇక్కడ రాయబడి ఉంది. అంటే మనం చేయవలసిన ప్రార్థన కూడా కొన్నిసార్లు ఆయనే మనలో ఉండి మన చేత నడిపిస్తారు. కనుక ఏదేమైనా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నీ మనవి, నీ విన్నపం, నీ బాధ, నీ కష్టం, నీకున్న ముళ్ళు, నీ బలహీనత, నీ బాధ, శ్రమ ఏదైనా కానీ దేవుని సంతానానికి వచ్చి దేవునికి మనవి చేయండి, దేవునికి మొరపెట్టండి, దేవునికి ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప జవాబిస్తాడు. ఇప్పుడు మనం చూసినటువంటి భక్తులందరి జీవితాల్లో వారు చేసిన మనవులన్నీ దేవుడు ఆలకించి అత్యధిక విజయాలు నమోదు చేశారు. అలా మీరు కూడా చేయాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, యేసయ్య వందనాలు. నిజమే ఈ రోజున అనేకులు అనేక రకాలైన సమస్యలు, బలహీనతలు, బాధలు, ఏదో వారి శరీరంలో ముళ్ళు, అయ్యా బాధ పెట్టే విషయాలు, కృంగదీసే విషయాలు, ఎవరికి చెప్పుకోవాలో తెలియని చెప్పుకోలేని బాధలతో అనుభవిస్తున్న బిడ్డలందరూ కూడా మీ సన్నిధానానికి వచ్చి మీ దగ్గర మనవి చేసుకొని, మీ దగ్గర మొరపెట్టుకొని, విన్నవించుకొని గొప్ప విడుదల పొందడానికి సహాయం చేయమని, ఒకవేళ ఈ మాటలు ఆలకిస్తూ ఎవరైనా ఇబ్బందిలో ఉన్నా, సమస్యలో ఉన్నా, అనారోగ్యంలో, ఆర్థిక ఇబ్బందుల్లో శోధించబడుతూ కృంగిపోయిన స్థితిలో ఉంటే యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక అని ప్రకటిస్తున్నాం. మీ కార్యాల చే తృప్తి పరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్యమైన ఆదరణ, ఆశీర్వాదం ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడకును, సకల పరిశుద్ధులకును ఇప్పుడు సదాకాలం తోడైన నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.